హాయ్ ఆల్, వెరీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? దిస్ ఇస్ దీపా. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మోస్ట్ వెల్కమ్ టు కైరా ఫ్యాషన్స్ అండి. అ వెరీ హ్యాపీ వీకెండ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు బోనాలు స్పెషల్. చాలా బిజీగా ఉన్నారు అందరూ. మోస్ట్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ బోనాలు. సో ఐ గెస్ అందరూ బిజీగా ఉంటారు. నేను మీకు ఈ వీడియోతో చాలా డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకండి. బంపర్ ఆఫర్తో, బోనాలు స్పెషల్ ఆఫర్తో మీ ముందుకు వచ్చానమాట. కస్టమైజ్డ్ బ్యూటిఫుల్, చాలా చాలా బాగున్నాయి, మీ అందరికీ నచ్చుతాయని మళ్ళీ మరికొన్ని కొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసాను. మిక్స్ అండ్ మ్యాచ్ కలెక్షన్స్ అన్నమాట. సో బిఫోర్ వి స్టార్ట్, ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ వన్ అండ్స్ అగైన్. మీ వీడియోస్, మీరు ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారో వాళ్ళవి ఫస్ట్ స్లాట్ డిస్పాచ్ అయిన తర్వాత ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తామన్నమాట, లైక్ షార్ట్స్లో. సో మీరు చూసే ఉంటారు షార్ట్స్లో. సెకండ్ స్లాట్ వాళ్ళవి ఇంకా మేకింగ్ అవుతున్నాయండి. డైలీ బేసిస్లో మేకింగ్ అవ్వగానే నెక్స్ట్ డే అన్నది డిస్పాచెస్ అయిపోతాయన్నమాట. సో ఈరోజు మేకింగ్ అయితే వాళ్ళవి ఏవరిది అనేది యాడ్ ఆన్ చేసి నైట్ లోపల ప్యాకింగ్ చేసి నెక్స్ట్ డే డిస్పాచెస్ అవుతున్నాయి. సో డోంట్ వరీ అబౌట్ ది ఆర్డర్స్. వీఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ ది ఆర్డర్స్ పార్ట్ యాజ్ వెల్. అండ్ రాఖీస్ కూడా ఫస్ట్ స్లాట్ డిస్పాచ్ అయిపోయింది. మిగిలిన సెకండ్ స్లాట్లో ఎవరిదైతే ఉన్నాయో అన్నీ ప్యాకింగ్ అయిపోయి రేపు డిస్పాచ్ అయిపోతుందండి. పోస్టల్వి కాబట్టి, సో మనం రాఖీస్ అయితే ఆగకుండా స్పెషల్ టైం తీసుకొని వాటికంటూ డిస్పాచ్ అనేది జరుగుతుంది అనమాట. డోంట్ వరీ అబౌట్ ది రాఖీస్ అండి. దట్ ఈస్ వన్ అప్డేట్. అండ్ రాఖీస్ ఇంకా చాలామంది చాలా రివ్యూస్ ఇచ్చారు. సో చాలా థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా ఎవరైనా బుక్ చేసుకోలేదంటే బుక్ చేసుకోవచ్చు, ఇంకా టైం ఉంది కాబట్టి. కానీ మీకు రీచ్ అవ్వాలంటే ఇంకా టైం పడుతుంది కాబట్టి. సో ఐ వుడ్ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్, జస్ట్ చెక్అవుట్ and see the stock so that I can dispatch. Never know, varshalu padutunnayi kabatti atu itu one day avachu, andukani request chestunna, otherwise no issue. And apart from that, the beautiful reviews we are receiving on the customized part and the person wise how I am, naaku chaala nijanga enta happiness ante. Chudandi manam ee level ki reach aina, nenu naa gurinchi ane kaadu evvarkaina cheptunnanu. అసలు క్వాలిటీ మ్యాటర్సే కాదా ఏంటి నాకు అర్థం కాదు. చాలామంది ఎలా అంటే అలా పంపించేస్తున్నారు. స్టిల్ పీపుల్ ఆర్ ట్రస్టింగ్ దెమ్ అండ్ దే ఆర్ ప్లేసింగ్. వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్ నచ్చిందని తెప్పించుకుంటారు, ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తారు. అట్ ద ఎండ్ దే ఆర్ గెట్టింగ్ వెరీ డిసప్పాయింటెడ్. ఈవెన్ నా నుంచి కూడా ఒక్కొక్కసారి అటు ఇటు అయినా కూడా, డిసప్పాయింట్ అయినా, నేను నా నుంచి ఏదైనా మిస్టేక్ ఉంటే డెఫినెట్లీ ఐ హ్యావ్ టు ఎక్సెప్ట్. ఎందుకంటే మిస్టేక్ జరిగింది అంటే జరిగింది అని ఎక్సెప్ట్ చేసుకోవాలి. సో అలా చేయకుండా వాళ్ళతో రివ్యూ అంటే ఏదో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయనేసి నేను చాలాసార్లు విన్నాను. ఈవెన్ వన్ ఆఫ్ మై రెగ్యులర్ కస్టమర్ షాప్కి విజిట్ చేసి షీ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అనమాట. సో అలా అనిపిస్తుంది, ఓకే ఎందుకండి మనం ఇంతలా ఒక లెవెల్లో ఇప్పుడు మనం రీచ్ అయ్యామంటే అదంతా కస్టమర్స్ వల్లే. సో ఆ కస్టమర్స్ పోతే ఎంత ఎంత ఇదిగా ఉంటుందో. ప్లీజ్ అండి, ఎవరికైనా మీరు ట్రస్ట్ చేశారు అని అంటే బ్లైండ్గా వెళ్ళకండి, ఫన్ చూడండి క్వాలిటీని. ఎందుకంటే మేము మేకింగ్, నేను ఎవ్రీథింగ్ నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పను. మేకింగ్ వాళ్ళం అయ్యుండే ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతుంది. ఏదైనా పార్సల్స్ బ్రేక్ అయినా లేదా ప్రొడక్ట్ మిస్ మ్యాచ్ అయినా డెఫినెట్లీ కామన్, ఇది జరుగుతుంది. కానీ ఆ మీరు ఇచ్చే కోఆపరేషన్తో మేము కోఆపరేషన్ చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. అదర్వైజ్ ఇష్యూస్ ఓన్లీ హ్యాపెన్స్ అండి. సో ప్లీజ్, ఇదర్ సెల్లర్ ఆర్ మేకర్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆన్ దిస్ పార్ట్. సో నేను అసలు ఎవరికి చెప్పాలో నాకే అర్థం కావటం లేదు. నేను అసలు ఆ కస్టమర్ అయితే చాలా ఫీల్ అయ్యారు. అంటే అమ్మ చాలా ఫేమస్ అంటే ఎన్ని ఉన్నాయండి అసలు, ఆ డిజైన్స్ ఏంటో, ఆ ఛానల్స్ ఏంటో, చాలానే ఉన్నాయి. ఇంతమందిలో నేను ఒకదాన్ని సర్వైవ్ అవుతున్నానంటే, అండ్ దట్ టు మై కలెక్షన్స్ గెట్టింగ్ హిట్ అంటే ఇంకా నేను అసలు నాకు చాలండి, ఈ హ్యాపీనెస్ చాలు నాకు. మీరు ఆర్డర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా నో మ్యాటర్స్ అండి. బట్ మా వర్క్ అయితే మేము చేస్తూ పోతుంటాము. నా హ్యాండ్ వర్క్ నాకు తెలుసు, నాకు ఎలా ఉంటుంది ఏంటి అనేది. మీరందరూ మీ రివ్యూస్ అయితే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. దట్ ఈస్ ద మోస్ట్ పార్ట్. అందుకే అంటాను, రిక్వెస్ట్ అండి, ప్రతిసారి రిక్వెస్ట్ అదే చేస్తాను. లైక్ అండ్ కమెంట్ మాత్రం చేయాలి. నా ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయో అందరికీ తెలియాలి కదండి, రైట్? సో దాట్స్ ఇట్. సో ఇంకా ఎక్కువ సోది చెప్పకుండా లెట్స్ మూవ్ టు ది బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ కలెక్షన్స్. రీసెంట్గా ఆన్ ఎక్స్చేంజ్ చేశాను.
అండ్ కట్టుతీగతో గ్లాస్ బీడ్స్ చేశాను, విచ్ వాజ్ కమెండబుల్. అవి ఇంకా ఆర్డర్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి, ఇంకా స్టాక్ అయిపో వచ్చింది. అందులో పెండెంట్స్ అన్లిమిటెడ్ ఉన్నాయి, నేను వీడియో కూడా పెట్టాను, చూసారు మీరు ఆ వీడియోస్లో ఎన్ని పెండెంట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ స్టాక్ అవుట్ అయిపోయిందండి, ఒక్క పెండెంట్ కూడా లేదు. ఇంకా నేను తీసుకోవాలన్నా ఆర్డర్స్ లేవండి, అయిపోయింది. ఇంకా నేను వెండర్ని రిక్వెస్ట్ చేసి అదే ఉన్నాయి అంటేనే నేను మళ్ళీ ఆర్డర్స్ స్టార్ట్ చేస్తాను, ఇంకా ఆర్డర్స్ తీసుకోను వాటికి. ఎందుకంటే ఈ రోజుకి ఫినిష్డ్, ఈరోజు టోటల్ 8 ఆర్డర్స్ ఈరోజు కూడా వచ్చాయన్నమాట వాటికి, ఆనెక్స్ బీడ్స్ది. ఐ గెస్ నేను ఇంకా మళ్ళీ షాప్లో చూడాలి స్టాక్ ఉందా లేదా అనేది, దాన్ని బట్టి నేను మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అనేది తీసుకుంటాను. సో దట్ ఈస్ వన్ అప్డేట్ అండి. అండ్ 650ది కూడా మీరు అన్నారు చాలామంది మేడం, సారీ 600ది కట్టుతీగది ఉంది కదండి, ఆ బీడ్స్ది అయితే మీరు కంటిన్యూస్గా మ్యామ్ సేమ్ బీడ్స్తోనే కాన్సెప్ట్ వచ్చారు, కొంచెం డిఫరెంట్ బీడ్స్ వాడి కూడా మీరు చేసి చూపించవచ్చు కదా అని. సో విత్ మేడంని అంటే నేను ఎప్పటి నుంచో అనుకున్నాను అలా చేయాలని, సో ఫైనలీ ఐ డిడ్ ఇట్ మితాంజ్. సో ఒకసారి చూపిస్తాను డిజైన్ ఏంటి అన్నది. ది బ్యూటిఫుల్ నగెట్స్తో చేశానండి, టంబుల్స్, టెంబల్ బీడ్స్తో చేశాను, లవ్లీ. కొంచెం డిఫరెంట్ బీడ్స్ అండి, దిస్ ఇస్ గ్లాస్ బీడ్స్ కాదు, మనకు టంబల్ బీడ్స్ అనమాట. టంబల్ బీడ్స్కి నేను ఇక్కడ 2 బాల్స్ అంటూ ఇక్కడ కస్టమైజ్ చేశానమాట. చూసారా ఎంత బాగుందో, 2 యాంటిక్ బాల్స్ అటు 2 ఇటు 2 ఇచ్చాను, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి చైన్ ఇచ్చేసాను అనమాట. ద బ్యూటిఫుల్ చైన్ చూసారు ఎంత బాగుందో. కింద వచ్చేసరికి ఈ లాకెట్ నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను, లాకెట్టే 380 ఉంది, మీరు చూసే ఉంటారు, ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ రైట్, బిలో 500 షిప్పింగ్ ఛార్జెస్ మితాంజ్, బిలో షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది అని చెప్పాను. ద బ్యూటిఫుల్ పీస్ అండి, మీత్ లవ్లీ పీస్ అండి, దిస్ ఇస్ బ్యూటిఫుల్. సో దిస్ ఇస్ టంబల్ బీడ్స్ అనమాట, లెవెండర్కి లెవెండర్ పెట్టాను, గ్లాస్ బీడ్స్ కాదండి, కొంచెం డిఫరెంట్. నెక్స్ట్ అండ్ కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఓకే, దిస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అనమాట. థ్యాంక్ యూ అమ్మా. సీ దిస్ అండి, లెంత్ వైజ్ కూడా మనం అప్రాక్సిమేట్లీ గుడ్ లెంత్ అయి ఉంటుంది కాబట్టి వేసుకున్న లుక్ అనేది చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ పీస్ అండి, అండ్ రీజనబుల్ కాస్ట్లో పెట్టాను ఇది కూడా. వై? బికాస్ నేనేంటంటే, నా ఒపీనియన్ ఏంటంటే, కస్టమర్కి రీచ్ అయ్యే కొద్దికి ఆ ప్రోడక్ట్ ఎక్కువ కాస్ట్ ఉండకూడదు అని చెప్పి. లాస్ట్ టైం కూడా మీకు 650 వేశాను నేను, హోల్సేల్ ప్రైస్ అండి అది 650. మీరు వన్స్ అగైన్ మీరు చూడొచ్చు, ఆనెక్స్ బీడ్స్ నాకు ఆల్మోస్ట్ 3 లైన్స్ పడ్డాయండి, అండ్ పెండెంట్ కాస్ట్ 350 రూపీస్ అలా ఉంది దాని కాస్ట్. సో 300 ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే నేను నాకు గుర్తు రావటం లేదు, 300 or 350 బిట్వీన్ ఉందనమాట. సో మీరు చూసుకున్న 3 లైన్స్కి మనం చూసుకున్న ఎట్టు కాదన్న 120 లెక్క కాస్ట్ అవుతుంది కదా. మీరు చూడండి ఎంత, మనకు 3 లైన్స్ పైనే పడ్డది, తక్కువ పడలేదు. మొత్తం మేకింగ్ ఛార్జెస్ కూడా అందులో యాడ్ చేయాలి కదండి. సో ది బెస్ట్ ప్రైస్లో మనం హోల్సేల్ అంటూ ది కస్టమర్కి రీచ్ అయ్యేటప్పుడు హ్యాపీనెస్తో ఉండాలని 650 అనేది నేను ఒక బ్యూటిఫుల్ ప్రైస్ అక్కడ సెట్ చేశానమాట. మీ అందరికీ ఆ ప్రైస్లో డెఫినెట్లీ యూ వాంట్ గెట్ ఫర్ హోల్సేల్ అండి, అండ్ దట్ టు హ్యాండ్మేడ్ బై మీ. నేను చెప్తున్నా కదా, నా గ్యారంటీ అండి ఆ ప్రోడక్ట్స్ అన్నది. ఇప్పుడు అదే సెట్ మీకు ఇక్కడ చూడండి, నగ్గెట్స్ చేశామన్నమాట, టంబల్ బీడ్స్, సారీ నగ్గెట్స్ అని అంటే ఆ బీడ్స్ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి టంబల్ బీడ్స్. టంబల్ బీడ్స్ మనకు లైన్ ఇప్పుడు హై క్వాలిటీ అయితే లైనే మనకు 250 ఆర్ సమ్ అరౌండ్ వస్తుంది లైన్. అందులో హార్డ్లీ 50 or 60 బీడ్స్ తప్ప ఎక్కువ ఉండవు. ఇక్కడ నేను ఒక చైన్ మేకింగ్కి 18 బీడ్స్ వాడాను, ప్లస్ 4 యాంటిక్ బాల్స్, ప్లస్ లాకెట్ కాస్ట్. లాకెట్ కాస్ట్ మనకు ఫ్రీగా రాదండి, ప్లస్ మేకింగ్ ఛార్జెస్, అండ్ మేకింగ్కి మన కట్టుతీగ హై క్వాలిటీ యూస్ చేస్తామన్నమాట. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే డెఫినెట్లీ యూ కెన్ డిస్కస్, బికాస్ యు ఆర్ పేయింగ్ దెన్ డెఫినెట్లీ యూ నీడ్ టు రేజ్ యువర్ హ్యాండ్. తప్పుంటే నేను డెఫినెట్లీ ఒప్పుకుంటానండి, ఎందుకంటే చెప్పాలి కదా, ఎక్సెప్ట్ చేసుకోవాలి కదా. బ్యాక్ చైన్ ఇచ్చాము, సో చైన్ కానీ బ్యూటిఫుల్ లుక్ వచ్చిందండి, చాలా బాగుంది. 650 రూపీస్కి యూ కెన్ గ్రాబ్ ఇట్ అనమాట, చాలా రీజనబుల్ ప్రైస్. మీకు రీజనబుల్ అనిపిస్తేనే మీరు బుక్ చేసుకోండి, అదర్వైజ్ నో ఇష్యూ. 650 రూపీస్ అనమాట, 650కి యూ కెన్ గ్రాబ్ ఇట్ అనమాట. అండ్ ఇందులోనే నేను ఇంకొక కలర్ కాంబినేషన్ చేశాను అనమాట, ఒకసారి ఆ కలర్ కూడా చూపించేస్తాను. ద లవ్లీ గ్రీన్ కాంబినేషన్ అనమాట, రష్యన్ బీడ్స్ యూ హ్యావ్ యూస్డ్. సో రష్యన్ బీడ్స్ సమ్హౌ డార్క్ వచ్చినా కొంచెం లైట్ కలర్ కనపడుతుంది కాబట్టి దానికి కాంబినేషన్ అనేది డార్క్ గ్రీన్ అనేది యూజ్ చేశాను. ఈ కలర్ అయితే అన్ని శారీస్కి సెట్ అయిపోతుంది, మనం పర్టికులర్లీ ఈ గ్రీన్ సెట్ అవుతుందో లేదో అని
అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. బ్యూటిఫుల్ పీస్ అండి. అసలు ఇది అయితే నో చెప్పలేరు మీరు, అంత కలర్ అయితే చాలా బాగుంటుంది. సో నేను ఒకసారి డిస్ప్లే చేసి చూపిస్తాను. సీరియస్ అండి, కలర్ అనేది లవ్లీ కలర్ అనమాట. గ్రీన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ మింట్ గ్రీన్ కాబట్టి రష్యన్ బీడ్స్ అంటాం కదండి, దోస్ ఆర్ ద సేమ్ బీడ్స్ అనమాట, సేమ్ క్వాలిటీ. ఇది మనకు లైన్ క్యారెట్ వైస్ చూసుకున్నా లైన్ మనకు అంటే వెయిట్ లెక్కను చూసుకుంటే 500 to 550 బిట్వీన్ ఒక లైన్ పడుతుంది. సో ఇక్కడ మీకు హాఫ్ ఆఫ్ ద లైన్ యూజ్ చేశాను. ఎంత బుజ్జి లైన్ వస్తుందండి, హార్డ్లీ ఒక 12 inches కూడా ఉండదు ఆ లైన్. సో మీకు ఇక్కడ నేను హాఫ్ లైన్ యూజ్ చేశాను, యాంటిక్ బాల్స్ యూజ్ చేశాను, లాకెట్. స్టిల్ క్యాల్కులేషన్లో మనం ఎక్కడ రాంగ్ అనేది చేయకూడదు. మన కస్టమర్కి ఎప్పుడు ఎక్కువ రేట్ ప్రైస్ రిలేటెడ్ మీరు అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదండి. దీపాతో ప్రైస్ ది బెస్ట్ ఇస్తుంది. మీకు ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటుంది అంటే డెఫినెట్లీ యూ గో ఫర్ ఇట్ అండి. 650 rupees యూ కెన్ గ్రాబ్ ఇట్ అనమాట. లాకెట్ వైజ్ చూడొచ్చు ఎంత బాగుంది లుక్ అన్నది. అండ్ ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చేశాను. మోస్ట్ ఆఫ్ ది ఉమెన్స్ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ హూ బుక్డ్ సో ఫార్ నన్ను చాలా మంది అడిగే కలర్ అనమాట ఇది. ద బ్యూటిఫుల్ కలరు, మెరూన్ షేడ్ వస్తుంది. మెరూన్ చాలా మంది రూబీస్ చూపిస్తావు దీప, మెరూన్ చూపించు మెరూన్ అనేసి. సో ఫైనలీ ఫర్ దమ్ మెరూన్ కలర్ బీడ్స్ అనమాట. దిస్ ఇస్ నాట్ ద పింకీ, పింక్ కాదండి, ఇది మెరూన్ అనమాట. దిస్ ఇస్ టంబల్ బీడ్స్లో చాలా ఇప్పుడు అసలు ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ రావటం లేదు. ఓల్డ్ ప్యాటర్న్ అనమాట ఈ బీడ్స్లో, చాలా ప్రీవియస్లో లాంగ్ టైం వచ్చేదనమాట నా దగ్గర. నేను అదే తవ్వటం స్టార్ట్ చేస్తే ఫైనలీ నాకు ఒక 6 lines దొరికాయనమాట. అంటే నా దగ్గర ఉన్న స్టాక్లోనే 6 lines. సో ద మూమెంట్ నేను అసలు ఇవి చూడగానే ఇంకా ఇవి చేసేసేయాలి అన్నట్టు ఈ 3 colors కాంబినేషన్ నాకు ఇమ్మీడియట్లీ స్టక్ అయ్యింది మైండ్లో. సో అలా చేశానమాట. ఈ బీడ్స్ చాలామంది నన్ను అడిగారు, ఈవెన్ దో షాప్లో కూడా అడిగారు ఆ కలర్ బీడ్స్ ఉంటే కావాలి అని చెప్పి. ఫైనల్లీ హియర్ వీఆర్. ఇందులో మీరు గుర్తుంటుంది నేను బ్లాక్ బీడ్స్ కూడా స్టెప్ లాగా చేసి చూపించాను. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ పీస్ అండి, చాలా బాగుంటుంది. 650 rupees యూ కెన్ గ్రాబ్ ఇట్ అనమాట. రూబీ కాంబినేషన్లో వస్తుంది, కలర్ వైజ్ చాలా బాగుంటుంది. ఏదన్నా మనం ఓపెన్గా చెప్పాలి, మంచిగా చెప్పాలి, చెప్తే డెఫినెట్లీ కస్టమర్స్ అన్నది అర్థం చేసుకుంటారు అన్న నా ఒపీనియన్ అనమాట. సీఎండి మెరూన్ కలరు. ఆ లాకెట్కి ఎంత మంచిగా సెట్ అయ్యిందంటే పర్ఫెక్ట్ లెంత్ అండి, 20 inches వస్తుంది. బ్యాక్ చైన్తో సహా మ్యాచ్ చేసుకుంటే లాకెట్తో సహా అంటే 22 అయిపోతుంది అనమాట. లెంత్ మటుకు సూపర్బ్గా చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఎక్స్టెన్షన్ లెంత్ కావాలంటే మనం పైన బీడ్స్తో ఇంకొంచెం లాంగ్ చేసి సెట్ చేసుకోవచ్చు. సో వీ హ్యావ్ ఎ నో ఇష్యూ అట్ ఆల్. సో ఇది ఒక 3 colors అనమాట. ఇందులో ఇంకొకటి బేబీ పింక్ చేసాము. బేబీ పింక్ని మనం కొంచెం డిఫరెంట్, మనం హై క్వాలిటీ మొనాలిసా బీడ్స్తో బేబీ పింక్ని వీ హ్యావ్ యూజ్డ్ హియర్. సో బేబీ పింక్ ఆ కలర్ కాంబినేషన్ అయితే ఆసమ్ అనమాట. సో దిస్ ఇస్ ద బేబీ పింక్. సో బీడ్స్ వీ హ్యావ్ యూజ్డ్ సేమ్ అంటే డిఫరెంట్ డిజైన్ యూజ్ చేసామన్నమాట. సో ఈ కాన్సెప్ట్లో మనం ఏంటంటే డిటాచబుల్ లాకెట్, సో దట్ మనం లాకెట్ డిటాచబుల్ కాబట్టి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో మీరు ఇప్పుడు చూసిన ఆల్ 3 chains, ఇది ఇప్పుడు 4th one, ఎవ్రీథింగ్ డిటాచబుల్ అనమాట. డిటాచబుల్ కాబట్టి మీరు ఎలా అయినా మీరు యూజ్ చేయొచ్చు లాకెట్స్ని కానీ చైన్స్ని కానీ. ఓన్లీ చైన్ వేసుకోవాలన్నా కూడా పర్ఫెక్ట్, చాలా బాగుంటుంది. మొనాలిసా కలర్ ఎంత బాగుందంటే మొనాలిసా బీడ్స్ చాలా ఆసమ్. మన దగ్గర ఏమైనా లాకెట్స్ ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి మొనాలిసాలో, లైక్ ఇన్ పోల్కి అంటే కూడా మనం యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుందండి. దిస్ ఇస్ సూపర్బ్ అనమాట. మనం బీడ్స్ చూసుకున్న కాస్ట్ అనేది ఎక్కువ పడుతుందండి. ఇది బీడ్స్ ఓన్లీ బీడ్స్ కావాలన్నా డెఫినెట్లీ ఇట్ విల్ కాస్ట్ యూ అలాట్. ఒరిజినల్ మొనాలిసా బీడ్స్ అండి. బీడ్స్ ఒక్కటే చూసుకున్నా, మనకు హైడ్రో తర్వాత ఏదైనా ఉందంటే దిస్ ఇస్ ద కాస్ట్ అనమాట. సో ఓన్లీ లాకెట్తో మీరు పోల్చుకున్నా కూడా మీకు డెఫినెట్లీ చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. ఇది మీకు కావాలి అనుకున్నారు అంటే యూ కెన్ గ్రాబ్ ఇట్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి 750 rupees అండి. కింద మువ్వలు కూడా మనం మ్యాచ్ అయ్యేలాగా బేబీ పింక్ వాటివి 3 beads అనేది యూజ్ చేసాము. లేదు ఇంకొంచెం ఏమైనా డిఫరెంట్గా పెట్టండి అంటే మొనాలిసా మన పెద్ద సైజ్ బీడ్ ఉంది కదా, అది కూడా మనం ఇక్కడ బేబీ పింక్లో సెట్ చేసుకోవచ్చు. పర్ల్ అయినా సెట్ చేసుకోవచ్చు లాకెట్కి, ఎలా అయినా కావచ్చు. సో మీకు బుజ్జిగా లాకెట్, లాకెట్ ఈజ్ అ డిటాచబుల్ కాబట్టి ఇలా ఓపెన్ అయిపోతుంది. చైన్ తీసుకొని సపరేట్గా కూడా యూజ్ చేయొచ్చు. యాంటిక్ బాల్స్ యూజ్ చేస్తూ మొనాలిసా బీడ్స్ అండి, పర్ఫెక్ట్గా చాలా బాగుంది.
ఫినిషింగ్ టచ్అప్ ఎప్పుడు కానీ ఎడ్జ్లో కంప్లీట్గా ఇదొక్కటి చాలామంది చూడాలి. చాలామంది తెచ్చి రీసేల్ చేయటం వచ్చే కానీ వాళ్ళకి, బట్ ఈ మినిమం బేసిక్ ఎథిక్స్ రావండి. ఓపెన్గా చెప్తున్నాను, వాళ్ళు ఎంత మంచి లెవెల్లో ఉన్నా వాళ్ళు ఈ పాయింట్ని నోటీస్ చేయరండి. ఇది మంచిగా నీట్ ఫినిషింగ్ అయ్యి మంచిగా ఇది చేసుకుంటే ఇది బ్రేక్ అయ్యేది ఈజీగా అవ్వదనమాట. ఈ ఫినిషింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎడ్జ్లో ఫినిషింగ్ అనేది లేకపోతే మనకు ఏ చైన్ అయినా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, మనం ఫోర్స్గా బ్రేక్ చేసినా బ్రేక్ అయిపోతుంది. సో మనం ప్రతి ఒక్క చైన్ థ్రెడ్ ఐటమ్స్ అయితే 2-2 లైన్ సింగిల్ లైన్ అయితే మనం తీసుకోమండి, 2-2 లైన్సే అంటే థ్రెడ్ థిక్నెస్ని బట్టి అనమాట. ఇందులో కూడా చాలా గేజెస్ టైప్ ఇప్పుడు వైర్స్ ఎలా వస్తాయో ఇందులో కూడా థిక్నెస్ని బట్టి వైర్స్ అనేది యూజ్ చేస్తాము థ్రెడ్, నైలాన్ థ్రెడ్స్లో. ఓకే, సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పీస్ అండి, చాలా బాగుంది. బేబీ పింక్ అయితే లవ్లీ కలర్ ఇట్ ఈస్. సో యూ కెన్ గ్రాబ్ దిస్ ఓన్లీ చైన్ 750 రూపీస్ విత్ లాకెట్ అనమాట. మీకు ఓన్లీ బీడ్స్ కావాలంటే డెఫినెట్లీ ఇట్ విల్ కాస్ట్ యూ అలాట్. సో ద బ్యూటిఫుల్ పీసెస్ అండి, మీరు కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ గ్రాబ్ ఇట్. 650 రూపీస్కి ఈ చైన్ మీరు బుక్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద వన్. అండ్ ఇలానే వీటికి మ్యాచ్ అయ్యేలాగానే నేను ఒక లవ్లీ స్టడ్స్ అన్నది నేను ఇక్కడ, అంటే మిక్స్ అండ్ మ్యాచ్ కలెక్షన్స్లో మీ చాయిస్ అనమాట. నేను ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఆన్ దట్ పార్ట్, బట్ స్టడ్స్ అయితే నేను ఈరోజు ఆఫర్లో పెడుతున్నాను. సో మీకు ఎవరికైనా స్టడ్స్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ గ్రాబ్ దిస్ బ్యూటిఫుల్ స్టడ్స్ అండి. ఇందులో స్టడ్స్ కూడా నేను ఆప్షన్స్ అనేది రిలీజ్ చేస్తున్నాను. పోల్కి స్టడ్స్ అనమాట, చేంజబుల్ స్టడ్స్, సింపుల్గా స్టడ్స్ అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సిరీస్ అండి, దిస్ ఇస్ బేబీ పింక్ అనమాట. పేరప్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. దిస్ ఇస్ లెవెండర్ అండ్ దిస్ ఇస్ రెడ్, ప్రాపర్ రెడ్ కలర్ అండి. ఇవి నేను ఆఫర్లో పెడుతున్నాను ఈరోజు, మీకు కావాలి అనుకుంటే యూ కెన్ గ్రాబ్ ఇట్ అనమాట. దిస్ ఇస్ రామా గ్రీన్, డార్క్ గ్రీన్. సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ కలర్స్ అండి. టోటల్ 1, 2, 3, 4, 5 కలర్స్ ఆర్ దేర్. సో యూ కెన్ గ్రాబ్ దిస్ 5 కలర్స్, పిక్ ఎనీ 2 పేర్స్, 550 రూపీస్ అండి. దిస్ ఇస్ అ బంపర్ ఆఫర్ హియర్ ఐఎమ్ రిలీజింగ్, 2 పేర్స్ ఫర్ 550 అనమాట. 2 పేర్స్ అండ్ బ్యాక్ స్క్రూ వస్తుంది, చేంజబుల్ హుక్, సారీ బ్యాక్ స్క్రూ వస్తుంది, చేంజబుల్ హుక్ అనమాట. 550 రూపీస్కి పిక్ ఎనీ 2 పేర్స్. Set of 2 colors, 550. Choice is yours. Repeated colors also you can take. Red, purple and baby pink are limited anamata. Chala limited stock undi. 550 ki meru grab chesukochu. So suppose if you are wanted to match with these, you can go for it anamata. Like purple, if you are interested, ila pair up chesukochu. Mix and match calculations lo you can go for it anamata. 550 రూపీస్ అండి. 550కి 2 పేర్స్ అనమాట, లిమిటెడ్ స్టాక్ ఉంది ఇందులో, ఎక్కువ లేదు. కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు. చాయిస్ ఇస్ యువర్స్ అండి, విచ్ కలర్ యూ వాంట్ టు టేక్. 5 కలర్స్ ఉన్నాయన్నమాట, 2 కలర్స్ 550. మోర్ దెన్ 2 కలర్స్ తీసుకున్నారంటే కూడా నేను ది బెస్ట్ ప్రైస్లోనే ఇస్తాను. సో నో ఇష్యూస్ అట్ ఆల్ అనమాట, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. స్టడ్స్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. లేదు మీకు పోల్కిలో కావాలంటే, పోల్కిలో మన సారీ విక్టోరియాలోనే కావాలంటే, మనకి ఇందులో కలర్ ఆప్షన్స్ వెరీ లిమిటెడ్, ఆనిక్స్లో పెట్టాను. సో ఓన్లీ 4 కలర్స్ మాత్రమే ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. 4 కలర్స్ దట్ టు లిమిటెడ్ స్టాక్ ఉందండి, చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. సో మీకు కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఇన్ ద 4 కలర్స్ మాత్రమే ఉన్నాయి. సపోజ్ గ్రీన్కి ఇందులో లైట్ గ్రీన్ కూడా ఉందండి, దీనికి ఇలా మీరు లైట్ గ్రీన్ బీడ్స్ సెట్ చేసి ఇచ్చుకున్నారంటే అలా కూడా సెట్ చేసుకోవచ్చు. లేదు బేబీ పింక్కి సపోజ్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ లైక్ దిస్ అనమాట, ఇలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. లేదు రూబీకి రూబీ కావాలన్నా కూడా రూబీకి సెట్ అయిపోతుంది. ఓకే, సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్లో స్టడ్ మ్యాచ్ చేసుకున్నా కూడా సెట్ అయిపోతుందండి. ద బ్యూటిఫుల్. సో ఈ స్టడ్కి ఈ లైట్ కలర్ బీడ్స్ వేసుకొని కూడా ఈ సెట్కి మనం సెట్ చేసుకోవచ్చు.
సపోజ్ ఇది ఉంది కదండి, ఇక్కడ బీడ్స్ డార్క్ ఉన్నాయి కదా, ఈ కలర్ లైట్ కలర్ ఆనిక్స్ బీడ్స్ వేసి సో దీనికి సెట్ అయ్యేలాగా అక్కడ తీసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా 2 pairs 550 rupees అండి, వెరీ రీజనబుల్ ప్రైస్ విత్ లవ్లీ స్టడ్స్ అనమాట. 550కి 2 pairs, సెట్ ఆఫ్ 2 pairs 550. వీ హ్యావ్ యాజ్ ఆఫ్ నౌ 4 colors ఆర్ ఇన్ స్టాక్. పర్పుల్ లేదండి, స్టాక్ లేదు. పర్పుల్కి మీరు పూల్కి అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. 550కి 2 pairs అనమాట, చాలా రీజనబుల్లో ఇంత లవ్లీ స్టడ్స్ వస్తున్నాయంటే వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ ఇట్ అండి. నో, యూ షుడ్ నాట్ వెయిట్ కదండి, ఇంత బ్యూటిఫుల్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి అని అంటే నెవర్ వెయిట్ అండి. నౌ లెట్స్ మూవ్ టు నెక్స్ట్ ఐటమ్ అనమాట. వావ్. సో నౌ ఐఎమ్ మూవింగ్ టు బ్లాక్ బీట్స్ అండి. బ్లాక్ బీట్స్ మోస్ట్లీ బ్లాక్ బీట్స్ కలెక్షన్స్ చూపిస్తాను, విచ్ ఇస్ ఇన్ బ్లాక్ డైమండ్స్లో. ఈసారి నేను కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో ట్రై చేశానమాట. లాకెట్స్ మీరు చూడొచ్చు, సింపుల్గా యాంటిక్ ఫినిష్లో వస్తుంది లాకెట్. సి అండి, సీజర్స్ ఎంత బాగున్నాయో, క్యూట్గా చాలా బాగుంటుంది. అండ్ వాటికి బ్లాక్ డైమండ్ క్రిస్టల్స్ చైన్స్ అంటాం కదండి, క్రిస్టల్స్ చైన్స్ ఇలా వచ్చేస్తుంది. ఇది రెడీమేడ్ అనమాట, మషీన్ మేడ్, నాట్ ఎ హ్యాండ్ మేడ్, మషీన్ మేడ్ అనమాట. బ్యాక్ సైడ్ హుక్ వచ్చేస్తుంది, 18 inches లెంత్ అనమాట. 18 inches లెంత్లో యూ కెన్ గో ఫర్ ఇట్ అనమాట. ఎంత బాగుందో చూడండి. ఇందులో 2 color కాంబినేషన్, విచ్ ఇస్ ఇన్ బాటంలో హ్యాంగింగ్ ప్యాటర్న్ వచ్చి గ్రీను, ఇది వచ్చేసరికి రూబీ. 2 different colors అనమాట. మనమే ఇక్కడ చైన్స్ లాకెట్స్ వచ్చాయి, మీరు ఓన్లీ లాకెట్స్ కావాలన్నా తీసుకోవచ్చు. 180 rupees లాకెట్ కాస్ట్ అండి. 180 rupees మీరు ఓన్లీ లాకెట్ గ్రాబ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చైన్ అటాచ్ చేసి 2 lines ఆఫ్ చైన్ క్రిస్టల్ చైన్. క్రిస్టల్ ఇస్ అ క్రిస్టల్ అనగానే కాస్ట్ ఎక్కువైపోతుంది. మీకు లాకెట్ చైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఆల్ టుగెదర్గా చూసుకున్నా ఈచ్ 400 rupees మాత్రమే వస్తుంది. 400 rupees చాలా రీజనబుల్ ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ సే. సో మీకు కావాలి అనుకుంటే క్రిస్టల్ చైన్ అంటేనే కాస్ట్ ఎక్కువ ఉంటుందండి బ్లాక్ బీట్స్. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ లెంత్ చూసుకుంటే 18+ వస్తుంది, తక్కువ ఏం రాదు. ఈచ్ చైన్ 400 rupees, బ్యూటిఫుల్ లుక్ అనమాట. సింపుల్గా శారీస్కి అంటే నార్మల్ బ్లాక్ బీట్స్ ఎప్పుడూ వేస్తూనే ఉంటాము, సో ఇలా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తే క్రిస్టల్స్లో షైనింగ్ అనేది చాలా బాగుంటుంది. వీడియో కన్నా మీరు లైవ్లో చూడండి, అంటే రిసీవ్ అయ్యాక చూడండి, లుక్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. 400 rupees బ్లాక్ బీట్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది, సో బుక్ చేసేసుకోవచ్చు అనమాట. నౌ మూవింగ్ టు 1 more అండి. ఈ లాకెట్ చూడండి, అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు అనమాట. పైన వచ్చేసరికి బాలాజీ లాకెట్ శంకు చక్రంతో వచ్చింది, బ్యూటిఫుల్ లాకెట్ అండి. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట, ఓన్లీ లాకెటే వచ్చింది. వీటికి మనం ఇక్కడ బ్లాక్ హైడ్రో బీట్స్ అనేది అటాచ్ చేసామన్నమాట. సి ఎంత బాగుందో. సో ఇలా మనం బ్లాక్వి రెడీ చేసేసామన్నమాట, లాకెట్స్ తిప్పించి పెట్టారు అమ్మాయిలు. సో ఇలా రెడీ చేసేసాము. వీటికి 3 3 beads కంప్లీట్గా, ఇది ఎలా అంటే అలా రెడీమేడ్లో పిచ్చి పిచ్చిగా చుడతారు, నాకు అలా వద్దని చెప్పి ఇలా మనం హ్యాండ్తో స్వయమారా చేసుకున్నాం అనమాట లాకెట్స్ తెప్పించి. సేమ్ అదే క్రిస్టల్స్ని ఇక్కడ మైక్రో ప్లేటెడ్ గోల్డ్ బాల్స్తో చుట్టామండి. ఫినిషింగ్ యూ కెన్ సీ. సో ఇక్కడ అంటే ఇది కొంచెం గాడ్ లుక్ వచ్చింది కదండి, గాడ్ లుక్కి గాడ్ టచ్ అప్ ఉండాలి కదా. లాకెట్ కాస్ట్ కూడా ఉంది ఇందులో. సో మీకు 2 lines కాకుండా సింగిల్ లైన్ అనేది అటాచ్ చేస్తూ బ్యూటిఫుల్ పీస్ ఇక్కడ మనం రెడీ చేసామన్నమాట. ఎంత బాగుందో చూసారా. దీని కాస్ట్ ఆల్ టుగెదర్ లాకెట్ చైన్ అన్నీ చూసుకుంటే కూడా లవ్లీ ప్రైస్లో ఉంది ఇది, 650. ఓన్లీ లాకెస్ట్ కాస్ట్ చూసుకుంటే మీకు 470 rupees ఓన్లీ లాకెట్ కాస్ట్ అండి, ఓన్లీ లాకెట్ కాస్ట్. మనం కింద బీట్స్ అవన్నీ అటాచ్ చేస్తాం, మీకు ఆల్ టుగెదర్గా చూసుకున్నా ది రీజనబుల్ ప్రైస్లో మీకు వస్తుంది. విత్ చైన్ అక్కడక్కడ గోల్డ్ బాల్స్ మేకింగ్ చేయడం జరిగింది అండ్ ఫ్రీ షిప్పింగ్లో 650 యూఆర్ గ్రాబింగ్ దిస్ పీస్ అనమాట. సో మనం ఎక్కడ ఏం ఛార్జ్ ఎక్కడ ఏం ఎక్కువ తీసుకోవటం లేదు. మీకు ఓకే అనిపిస్తే యూ కెన్ గో ఫర్ ఇట్ అండి, 650 rupees అనమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ ద చైన్ అండ్ లాకెట్ ప్రైస్ ఇస్ ఇట్ ఇస్. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఐటమ్ చూపించేది అదైతే ఏంటి దీప, ఒకటేమో 650 ఓన్లీ చైన్ అంటున్నావు, ఇంకొకటేమో అదే కాస్ట్లో నువ్వు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేస్తున్నావు అంటారు. సో దట్ ఈస్ బెటర్ అండి, అది మన చేతిలో ఏం లేదనమాట. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్, సీ దిస్ అండి లాకెట్. లాకెట్ చూస్తే అసలు మీరు వదులుకోలేరు, అంత బాగుందనమాట లాకెట్. వీటికి నేను 24 inches షార్ట్ ఏం కాదండి, 24 inches లాంగ్ లెంత్ పెట్టాను. మన బ్లాక్వి హైడ్రోబీట్స్ రెగ్యులర్గా వాడతాం కదా, అవి యూజ్ చేశానమాట. శారీస్కి ఇలాంటి పెండెంట్స్ చాలా బాగుంటుంది. అండ్ ఇది విత్ ఇయర్ రింగ్స్ వచ్చిందనమాట. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో,
ఇయర్ రింగ్స్ ఈ మధ్యలో ఈ ప్యాటర్న్ ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది అనమాట. 24 inches లాంగ్. సో ఇప్పుడు ఇక్కడ మీరు లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ ప్లస్ చైన్, సో ఇది చూసుకున్నారంటే 650 మీరు గ్రాబ్ చేసేసుకోవచ్చు. సో చాయిస్ ఇస్ యువర్స్ అండి, విచ్ యూ వాంట్ టు టేక్ అనమాట. సో మీకు బడ్జెట్లో కావాలి, నార్మల్గా ఉండకూడదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్. మీకు బడ్జెట్లో చైన్ ఇలాంటి చైన్ ఓకే అంటే 24 inches లెంత్లో వచ్చేస్తుంది కాబట్టి యూ కెన్ గ్రో ఫర్ దిస్ ఆప్షన్ అనమాట. నేను రెండు ఆప్షన్స్ మీకు ఇస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వి దీపా ఏ తీసుకోవాలి నువ్వు అలా ఆప్షన్స్ పెడితే అని మాత్రం క్వశ్చన్ వేయకండి. సో అది మీ చాయిస్ అనమాట, మీరు ఎలా తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే. ఇంత బ్యూటిఫుల్ ఆప్షన్ అంటే చాలా చాలా బాగుంది, మీకు కావాలి అనుకున్న వాళ్ళు గ్రామ్ చేసేసుకోవచ్చు. బ్యూటిఫుల్ ప్రైస్ అండి, ట్రస్ట్ మీ దిస్ యు ఆర్ నాట్ గోన్ మిస్ ఎట్ ఆల్. దిస్ ఇస్ వన్ అనమాట. నౌ మూవింగ్ టు నెక్స్ట్ ఐటమ్ అండి, నెక్స్ట్ ఐటమ్కి మూవ్ అయిపోదాము. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్. సో బ్లాక్ బీడ్స్ అయితే అస్సలు వదులుకోకండి, చాలా బాగున్నాయి. మీరు విత్ ఇయర్ రింగ్స్ కావాలన్నా వితౌట్ ఇయర్ రింగ్స్ కావాలన్నా అది మీ చాయిస్. పెండెంట్ ఎలా కావాలనుకున్నారంటే టూ లైన్స్, ఇది నార్మల్ బ్లాక్ బీడ్స్ కాదండి, నార్మల్ బ్లాక్ బీడ్స్ కాదు, షైనింగ్ క్రిస్టల్స్ అనమాట. క్రిస్టల్స్ చైన్ ఇస్ ఇట్ సెల్ఫ్, కాస్ట్ ఇస్ దేర్ ఓకే. సో కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ ప్లేస్ అండి, సూపర్ చైన్స్ దే ఆర్. అండ్ దిస్ ఇస్ మనకు బ్లాక్ నార్మల్ బీడ్స్ కాబట్టి మనం హ్యాండ్తో మేకింగ్ చేసాము. దీన్ని మీరు షార్ట్ లాంగ్ ఇంకా లాంగ్ కావాలన్నా కూడా మనం చేసుకోవచ్చు, కానీ సూపర్బ్ లుక్ అండి, సూపర్బ్ లుక్, చాలా బాగుంది. లాకెట్ వైజ్ ఇయర్ రింగ్స్ బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది అండ్ దీని కాస్ట్ డిఫరెంట్. దేని పీస్ ఏ పీస్ కా పీస్ అండి, బ్లాక్ బీడ్స్లో మాత్రం 650 యూ కెన్ గ్రాబ్ ఎట్ దిస్ అండ్ దిస్ వన్ ఇస్ 400 rupees అనమాట. దట్ ఈస్ వన్ అండి. నౌ మూవింగ్ టు వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ పీసెస్. ఇది నేను ఎప్పటి నుంచో నేను ఇది వరకు లాస్ట్ టైం చేశాను, చాలా మంది అంటే గ్రాబ్ అయిపోయినాక 1 week తర్వాత అడిగారు. సో నేను ఇంకా నా బిజీ వర్క్లో నేను ఇంకా లేవేమో జపనీస్ బీడ్స్ ఉన్నవి స్టాక్ క్లియర్ చేశాను అనుకున్నా, బట్ యాజ్ ఐ సే ఇట్స్ మై మ్యాజికల్ బాక్స్, ఎనీథింగ్ కెన్ ఫైండ్ ఇట్. అంటే ఎప్పుడు ఎక్కడ దొరుకుతుందో నాకే తెలీదు. ఇంకా జపనీస్ బీడ్స్ అసలు తవ్వకంలో దొరుకుతానే ఉన్నాయన్నమాట. సో ఇలా ఒక బాక్స్లో ఒక ఉండిపోయింది. సో ఆ కలర్స్ నేను ఇక్కడ రిలీజ్, సింగిల్ సింగిలే అండి, ఐఎమ్ సారీ. నా దగ్గర ఎక్కువ ఏం స్టాక్ లేదు, ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నాకు ఇష్టం అండి. మీరు అనుకోవచ్చు దీపా సెల్లింగ్ పర్పస్లో ఏదో ఒకటి చెప్పేస్తుంది సోది అని, అలా ఎప్పుడూ నేను అనుకోనండి. నాకు తెలుసు నేను ఎలా ఉంటాను ఏంటి అన్నది. తెలిసిన వారైతే డెఫినెట్లీ దే విల్ అండర్స్టాండ్ అండి హౌ ఐఎమ్ వాట్ ఐఎమ్ అన్నది, రైట్? సో లవ్లీ కలర్స్ ఇక్కడ నేను చేశానమాట, ఒకసారి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సి హా సో బ్యూటిఫుల్ దే ఆర్ లవ్లీ కలర్స్. సో ఈ కలర్స్కి దీని స్పెషాలిటీ చూడండి, ఈసారి సింగిల్ బాల్ వేయకుండా అటు ఇటు స్వరోస్కి బాల్ అల్లికతో చేసామన్నమాట, అల్లికతో చేసి అండ్ ఇటు సైడ్ గోల్డ్ బాల్స్ ఇచ్చాను, ఇటు సైడ్ గోల్డ్ బాల్స్ అప్ టు 3 inches వరకు గోల్డ్ బాల్స్ నీట్గా ఫినిషింగ్, 4 inches ఇన్ఫ్యాక్ట్ 4 inches వస్తుంది, 3 inches. చాలా బాగుంటుందండి, లుక్ మాత్రం చాలా చాలా బాగుంది. కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో, దిస్ ఇస్ బ్లూ కలర్, ట్రాన్స్పారెంట్ బ్లూ కలర్ అనమాట. కొంచెం ఈసారి లుక్ అనేది డిఫరెంట్గా ఇచ్చాను. రెడ్ కలర్ చూసుకోండి, రెడ్ 2 డిఫరెంట్ అనమాట, ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్. దిస్ ఇస్ రోజ్ ప్యాటర్నే, ఇది ఫ్రీగా అంటే ఒక డిజైన్ ఉంది, ఇది ఒక డిజైన్ ఉందన్నమాట. ఇది మొగ్గ డిజైన్ వచ్చింది, ఇది రోజ్ పెటల్ లాగా వచ్చిందనమాట. దిస్ ఇస్ 2 designs. మీకు ఏది కావాలన్నా దిస్ ఇస్ yellow కలర్, ట్రాన్స్పారెంట్ yellow అండ్ yellowలో ఒకటి బ్యాక్ వైట్ వచ్చి yellow ఫ్లవర్ వచ్చింది, కంప్లీట్ వైట్ వచ్చి ఇది ట్రాన్స్పారెంట్గా వచ్చింది గ్లాసీ. అండ్ దిస్ ఇస్ వైట్లో అపాక్ షేడ్ వైట్ వచ్చింది అనమాట. దిస్ ఇస్ 1 అండ్ ఇక్కడ ఒక బ్లూ ప్యాటర్న్ వచ్చింది, ఇది ఒక రోజ్ ప్యాటర్న్. అన్ని మన ప్రింటెడ్ జపనీస్ బీడ్స్ అంటాం కదా, సేమ్ అనమాట. సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ కలర్స్, వేసుకున్నా చాలా బాగుంటుంది. చైన్స్ మాత్రం లవ్లీ లవ్లీ చైన్స్ అండి, దే ఆర్ పిక్ ఎనీ చైన్ యు ఆర్ గ్రాబింగ్ ఫర్ 400 rupees ఈచ్ చైన్ అనమాట. ఈచ్ చైన్ 400 rupees అండి, సింగిల్ పీసెస్ వీ హ్యావ్. ఇఫ్ యు ఆర్ టేకింగ్ మోర్ దెన్ 2 pieces డెఫినెట్లీ వీ విల్ గివ్ యూ ది బెస్ట్ ప్రైస్ అండి. 200 వీ హ్యావ్ ఈచ్ 1 piece మాత్రమే, ఇంకా ఇంతకన్నా లేదండి, ఐఎమ్ సారీ, ఇది లాస్ట్, డెఫినెట్గా ఇది లాస్ట్ అవుతుంది. 400 rupees piece అనమాట, 400 piece
ఇంకా నేను స్టాక్ వస్తే, కొత్త స్టాక్ వస్తే కానీ నేను మేకింగ్ చేయలేను. కొత్త స్టాక్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కన్ఫర్మ్ చేయలేము. సీ దిస్ అండి, బ్యూటిఫుల్ హుక్ విత్ బ్యూటిఫుల్ పీసెస్ అనమాట. పిక్ ఎనీ చైన్ 400 రూపీస్, 400 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విద్ ఇన్ ఇండియా. యూఆర్ గ్రాబింగ్ దిస్ ఐటమ్. మనకు బ్లాక్లో వేస్తే లుక్ అంత తెలుస్తుందో లేదో, బట్ స్టిల్ సీరియస్ అండి. క్యూట్గా ఎంత బాగుందో, ఎంత చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం. లుక్ అనేది మీరు సెట్ చేసి వేసుకోవాలన్నమాట. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్, కలర్స్ ఆర్ దేర్. సో యూ కెన్ పిక్ ఎనీ వన్ కలర్, జస్ట్ మార్క్ చేసుకోవాలి. కలర్స్ అన్నది మార్క్ చేసుకొని పెట్టేస్తే యూ కెన్ గ్రాబ్ ఇట్ అండి. అండ్ స్టిల్ నేను అసలు గొంతు చెంచుకొని పిచ్చిదానిలాగా అరుస్తున్నాను, ఇంతలా చెప్తున్నాను, ప్రైజెస్ అన్నిటికీ పెడుతున్నా, స్టిల్ మేడం దీని కాస్ట్ చెప్తారా అని అడుగుతున్నా. ఇప్పుడు నేను వాళ్ళకి తగ్గట్టు నా ఆన్సర్ ఏంది, మేడం కాస్ట్ డీటెయిల్స్ అక్కడ లేదా అని అడుగుతున్నా. మళ్ళీ వాళ్ళు వీడియో వెళ్ళి మేడం ఇది కాస్ట్ ఉంది అని చెప్తున్నారు. ఎందుకండి నా టైం వేస్ట్ చేయటం? నేను ఇంకా అంతే, ఇదర్ నేను ప్రైస్ డబుల్ అయినా ట్రిపుల్ అయినా ఉంటుంది, లేదంటే నేను చెప్పను. ఎందుకంటే నాకు నేను చెప్పి చెప్పి విసుగొచ్చేసింది ప్రతిసారి చెప్పటము. మీరు కావాలని టైంపాస్ చేస్తున్నారండి, నాకు టైంపాస్ చేయటం నాకు ఇష్టం లేదండి. టు బి ఫ్రాంక్లీ అసలు టైంపాస్ చేసేదానికి టైం కూడా లేదండి. అది నా పరిస్థితి, నేను ఎవరికి చెప్పుకోను. లంచ్ చేసే టైం దొరకటం లేదు మాకు ఇక్కడ. మీరేమో దీని కాస్ట్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. కాస్ట్ ఒక 30 మినిట్స్ వీడియోలో కాస్ట్ డీటెయిల్స్ పెట్టడం లేదా, పెట్టని ఐటమ్ గురించి నేను డెఫినెట్గా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వై నాట్ ఏబుల్ టు మెన్షన్ అనేసి. ఎందుకంటే అది డీటెయిల్స్ అన్ని కాస్ట్ వైజ్ క్యారెట్ వైజ్ చూసుకొని పెట్టాలి. ఒక 1-2 ఐటమ్స్లో రెగ్యులర్గా చూసే ఐటమ్స్ అయితే డెఫినెట్గా పెడుతున్నాను కదండి. ఐటమ్స్కి 400 రూపీస్ ఈచ్ చైన్, యూ కెన్ గ్రాబ్ ఇట్ అనమాట. సో ఎలా ఉన్నాయి ఈరోజు కలెక్షన్స్? లేట్ చేయకుండా మెన్షన్ చేసేసేయండి కమెంట్స్లో. బ్లాక్ బీట్స్ అయితే ఒకటికి మించి ఒకటి ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తూ లివింగ్ హియర్. మీకు కావాలి అనుకుంటే ఎనీ చైన్ యూ కెన్ బుక్ ఇట్ అవుట్ అండి. విల్ మీట్ అప్ వెరీ సూన్ విత్ న్యూ కలెక్షన్స్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్ కారా ఫ్యాషన్స్. హ్యాపీ వీకెండ్, బాయ్ వన్స్ అగైన్.